హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేటీ ఛానల్ ఈ రోజు మనం ఏం చేసుకోబోతున్నాం అంటే ఇన్వర్టర్ లో ఉన్న ఇన్వర్టర్ కు ఉన్న బ్యాటరీని మనం క్లీన్ చేసుకోబోతున్నాము మళ్ళా దానికి వాటర్ గన్ పోయబోతున్నాము చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో ముందుగా దీనికి కావాల్సినది ఒక్కటే ఫ్రెండ్స్ డిస్టిలేటెడ్ వాటర్ అని మీకు బయట దొరుకుతుంది ఈ వాటర్ ని తీసుకొని మనం దీంట్లో పోసుకోవాలి చూపిస్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ముందు నేను క్లీన్ చేసి పెట్టుకున్నాము ఇక్కడ ఇలా దుమ్మున్న చాట అంతా इला क्लीन इला मोतम मोतम मन क्लीन तरवा वाटर कोई वाटर पोसको मन दी ग्रीन वर्क ताकाल ग्रीन वर्क रेड कैप फ्रेंड्स वर्क रावाल अंत मन ओवर ऐ पोस्ते माला लीक फ्रेंड्स आटोमेटिक पैकी पै वर्क अंत इिंग वर्क पोया फ्रेंड्स माला वैंने लीक चांदे लीक అలా పెట్టకుండా మనం కొన్నే పోయాలన్నమాట కొన్నే పోస్తే మనకి లీ నార్మల్ లో పోసుకుంటే లీక్ కాకుండా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా పోసేయాలి అయిపోయింది ఫ్రెండ్స్ ఇందే పోసాము ఈ కోసం అని ఇంకోసారి చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ అన్ని ఇలా మనం పోసేసుకోవాలి ఇది సెకండ్ క్యాప్ అన్నమాట దీనిగా నేను ఇలా పోసేసి పోసేసుకున్నా చూసుకున్నా పోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ పోయాలా అంతే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫుల్ వచ్చింది కదా ఇక్కడ ఫుల్ రాలే చూడండి సగం వచ్చింది కట్టి మనం ఇంకోసారి మళ్ళా వాటర్ ని పోసుకోవాలా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దాని వరకు వచ్చేసింది ఇప్పుడు మనకి 2 అయిపోయాయి మిగిలినది 4 మిగిలాయి దానికి గాని పోసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ అలా అన్ని ఇలా అన్నీ దాంట్లో ఇక్కడ వాటర్ పోసుకుని క్యాప్స్ పెట్టుకోవడమే అంతే ఫ్రెండ్స్ మనకి ఇన్వర్టర్ బ్యాటరీ బాగా లైఫ్ రావాలంటే ఒకటే ఫ్రెండ్స్ మనం వాటర్ బాగా పోస్తుండాలా అలా పోసుకుంటూ ఉంటే అంటే వాటర్కి మనం మొత్తం రెడ్ వరకు వచ్చినా మనం పోయకుంటే అలానే ఫ్రెండ్స్ బ్యాటరీలు చాలా చెడిపోయేది అందులో మనం బాగా బూజు పట్టిన కడంతా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అడంతా ఇలా క్లీన్ చేసేసుకున్నాం మేము అంతా క్లీన్ చేసేసుకోవాలి మనం వాటర్ పోసినాక దీని మీద మీరు చూసింటారు వీడియోలో వాటర్ ఉంటాయి ఆ వాటర్ కానీ ఎలా మనం మొత్తం క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇది ఒక సింపుల్ టిప్ ఫ్రెండ్స్ ఇక్కడ అందరికీ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇది చాలా మందికి ఉంటుంది ఇక్కడ తిన్ వాటర్కి ఇక్కడ మాత్రం ఇక్కడ బూజు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం క్యాప్ పెడతాం కాబట్టి ఇక్కడ ఒక్కటి రంతు ఇక్కడ క్లీన్ జాగ్రత్తగా క్లీన్ చేసి దీని మీద ఒక్కటి ఇలా గ్రీస్ వేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ అంతే దీన్ని ఎవరు ముట్టుకోకూడదు ఒక గ్రీస్ వేసేటప్పుడు ఒకటి ముట్టుకోవాలి మనం అంతే ఒక గ్రీజ్ వేసేసి పెట్టేయాలి ఫ్రెండ్స్ మనం గ్రీజ్ వేసుకున్న తర్వాత మనం గ్రీజ్ వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గానే మనం పెట్టేయాలన్నమాట మనం పెట్టేసి మేలిపోవాలి అంతే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంకొన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్